Gabbar Singh, Gabbar Singh, ta na 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 na. Gabbar Singh, Gabbar Singh. వస్తున్నాను రెండు నిమిషాలు. కమింగ్. ఎవరా పడోరు కొట్టింది? ఎవరూ లేరు. శ్వేత, నందిని, లక్ష్మి, స్వప్న, శ్వేత, నందిని, ఏంటి డోర్ కొట్టో పిలిస్తే పలకవేంటి? ఎంత భయపడ్డానో తెలుసా? నిన్నే పలకవేంటి? నందిని, 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 ఏంటను? రోజుని అమ్మమ్మ పిలిస్తే పలకవి ఎంత భయపడ్డానో తెలుసా? పిలిచావా? లేదు, అరిచాను. సారీ సారీ అను, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, నాకు వినపడలేదు. ఆ గురించవులే, అయినా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ బుక్ చదవడం ఏంటి? అయ్యో అను, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకునేదే చదువుకోవడానికి. ఓహో, మీ ఊర్లో ఎలా కూడా చదువుకుంటారా? పెట్టుకో. ఏంటి లెసన్స్ ఇలా కూడా వింటారా? వీటిని ఆడియో బుక్స్ అంటారు. అవి వింటూ నా బుక్స్ లో ఉన్న మ్యాటర్ని రిఫర్ చేసుకుంటూ ఉంటా. నిజం చెప్పాలంటే నేను పడుకునేటప్పుడు కూడా ఇవి వింటూ పడుకుంటాను. తెలుసు తెలుసు, రోజు నువ్వు నిద్రపోయేటప్పుడు నీ హెడ్ ఫోన్స్ నీ చెవులోనే ఉంటే నేను ఇంకా నువ్వేదో పెద్ద మ్యూజిక్ లవర్ అనుకున్నాను. పుస్తకాలు పొరుగువా. ఇలా చేస్తే లెసన్స్ చాలా తొందరగా మన బ్రెయిన్ లో ఫీడ్ అవుతాయి. నీ యంకమ్మ, నీ హెడ్ ఫోన్స్ నీ స్టడీస్ ఏమో గాని ఇవాళ నా చేత ఆల్మోస్ట్. జస్ట్ ఎ మినిట్. రాజా, ఓహో, చాటింగ్ కూడా మొదలైందా బేబీ? అమ్మాయి గారు సిగ్గుపడ్డారంటే? ఏ, అదేం లేదులేవే, జస్ట్ ఏదో క్యాజువల్ గా చాటింగ్ అంతే. అబ్బా చా, పాపా పి సుశీల, సినిమాలు మేము కూడా చూస్తాం బేబీ. తమరి ఫేస్ లో ఆ కలర్స్ చూసే చెప్పేయచ్చు నువ్వు ఆల్రెడీ మన హీరో గారికి కనెక్ట్ అయిపోయావని. అబ్బా ఏం టైమింగ్ బాసు, ఉసే ఇంకా లేట్ చేయకే, ప్రొసీడ్ అయిపో. రేపు మీటింగ్ అని చెప్పు, నీ ఫీలింగ్స్ అన్ని చెప్పేసే. అర్థమైంది కదా? నాకు ఇంకా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. పోవే.